రాజకీయాల్లో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ వీళ్లను సస్పెండ్ చేయడంతో వీళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్వతహాగానే బలమైన నాయకులు కావడంతో వీళ్లను పార్టీలోకి రావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి ఆహ్వానాలందాయి. అయితే వీళ్ళిద్దరూ మాత్రం హస్తం గూటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. తెలంగాణలో ఆసక్తిగా రాజకీయం. పొంగులేటి జూపల్లి చుట్టే ప్రదక్షిణలు. గత నెల రోజుల సస్పెన్షన్కి తెరదించిన ఇద్దరు నేతలు కొత్తవైపు అడుగులు వేయాలని నిర్ణయం. కండిషన్కి ఓకే చెప్పిన కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ సమక్షంలో చేరిక. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా కౌంట్ డౌన్ మొదలైన వేళ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సస్పెన్షన్ తరువాత బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంతకు ఇంత తీర్చుకుంటాం, కారు పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామన్నట్లుగా సవాళ్లు విసిరారు. ఇదేమి అబద్ధాలు కాదు, చెప్పిన మాటలు చెప్పకుండా అద్భుతంగా మాటలకే పరిమితమైన ఈ ముఖ్యమంత్రి గారిని మీ అందరి కృషితో, మీ అందరి దీవెళ్లతో వీరి మీద చర్యలు, అంటే వారి స్థానం నుంచి దింపాల్సిన అవసరం ఉంది. అవును, నేను మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాను, ఖమ్మం జిల్లాలో ఉండే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకి పొడుచుకొచ్చింది మమ్మల్ని అట, ఆ అసెంబ్లీ గేట్ తాకనేడట అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పొడుచుకొచ్చింది. అవునయ్యా, నేను కాదు అంది, నేను కాదు అనేది యావత్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గంలోని ప్రజలు అహంకార మదంతో అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అని మీ అహంకారంతో సామాన్య ప్రజానికాన్ని మీరు ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆర్థికంగా, రాజకీయంగా, జనబలం పరంగా చాలా స్ట్రాంగ్. దీంతో పొంగులేటి, జూపల్లి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఓ రేంజ్లో కూడా చర్చ జరిగింది. ఇద్దరిని హక్కున చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డా, రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఇద్దరు నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపించింది. వారి భవిష్యత్తు అడుగులపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధమవుతున్నారు. సరూర్ నగర్లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరితో ఇద్దరు నేతలు చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. ఎన్నికల వేళ ఈ ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ దూకుడు రాజకీయం మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండడంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీం వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు టీం అంగీకరించినట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కేసీఆర్ మీద కసితో కనిపిస్తున్న జూపల్లి కాంగ్రెస్లో చేరితేనే అది సాధ్యమవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే హస్తం గోటికి చేరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.
నిజానికి ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో కాంగ్రెస్తో కంపేర్ చేస్తే కమలానికంతా బలం లేదు. నిజానికి చాలా నియోజకవర్గాలు బీజేపీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. బీజేపీలో చేరితే గెలుపు బాధ్యత అంతా వారే తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాంగ్రెస్లో చేరితే తమ బలానికి మరింత బలం యాడ్ అవుతుందని కూడా ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే హస్తం గూటికి చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రాజీనామాలు తెలంగాణ వస్తుందన్నాడు. నా రాజీనామాలు తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, కానీ మీ రాజీనామాతో తెలంగాణ ఆగిందా లేదా అన్న నేను సమయం రాల. ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వం ఆ మాట తర్వాత నీకు ఏం కావాలనో ఏదైనా ఏదైనా చేస్తా ఏమైనా చేస్తా మాట్లాడడానికి అర్థం కాలేదంటే అర్థం కాలేదంటే మళ్ళీ పెట్టించు. నేను ఏది పెట్టి చూపించిన ఎవరిని అడగచ్చు. ఈరోజు కూడా 1000 కోట్లు పెట్టి ఉన్నాను కొనలేవు, నేను అమ్ముడు పోయి వస్తుంది కాదు అన్న పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టుగా బహిష్కరిస్తున్నట్టుగా ప్రస్తావించు. సంతోషం, నా కిరీటమే కింద పడలే, నాకే కిరీటం పెట్టింది, మీ కిరీటమే కింద పడ్డాను. ఎట్లంటే ఆ మీటింగ్ తర్వాత నిన్న ద గ్రేట్ లెర్నర్డ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. అడిగింది తప్ప అన్ని చెప్పింది. నేను అడిగింది మూడు నాలుగు అంశాలు ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్రంలో అయినా మా నియోజకవర్గంలో అయినా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి నేను ప్రస్తావించిన వాటిపై సమాధానం చెప్పలేదు. బడా లీడర్లుగా ఉన్న వీళ్ళిద్దరూ పార్టీలో చేరితే కాంగ్రెస్ కు బలమే. అయితే ఇప్పటికే ఆ పార్టీలో రోజుకో పంచాయతీ తెర మీదకు వస్తుంది. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న పంచాయతీ బీజేపీకి బలంగా మారుతుంది. ఇదంతా వదిలేస్తే 2018 వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టాలని భావిస్తున్నారని టాక్ కూడా నడుస్తుంది. కాంగ్రెస్లో కొందరు అభ్యర్థులకు ఫండింగ్ చేసి గెలిచిన తర్వాత లాగాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓపెన్గానే వినిపిస్తుంది. పొంగులేడి జూపల్లి కాంగ్రెస్లో చేరితే మరి వారి ప్రయాణం సాఫీగా సాగుతుందా, వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, అంటే అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటున్నారు విశ్లేషకులు.